హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అడూటెక్ విత్ సేకే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి రేపు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో రేపటి ఎగ్జామ్కి సంబంధించి ఏవేవి డాక్యుమెంట్స్ అలాగే వస్తువులు మనం తీసుకొని వెళ్ళాలి వేటిని మనకు లోపలే అలౌ చేయరు అలాగే కొన్ని సలహాలు మరియు సూచనలు చేస్తాను అలాగే ఇందులో ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు అలాగే మీరు కొన్ని డౌట్స్ కింద కామెంట్స్ అయితే చేశారు వాటి గురించి కూడా క్లారిఫై అయితే చేస్తాను ముందుగా మీరు మీరు ఎగ్జామ్కి తీసుకొని వెళ్లాల్సినవి హాల్ టికెట్ మీరు హాల్ టికెట్ కూడా చాలామంది అడుగుతున్నారు త్రీ పేజెస్ ఉంది కదా త్రీ పేజెస్ కూడా తీసుకొని వెళ్ళాలా అని మీరు త్రీ పేజెస్ తీసుకొని వెళ్తే ఆ పేజెస్ యొక్క బ్యాక్ సైడ్ రిఫర్ చేసుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది కాబట్టి మీకు అదొక ప్లస్ పాయింట్ అలాగే మీరు హాల్ టికెట్ మీద ఫ్రంట్ ఫ్రంట్ పేజ్ మీద ఏమీ కానీ రాయకండి మీకు అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు షీట్స్ కూడా ఇస్తారు మ్యాథ్స్ రీజనింగ్ అలాంటివి చేసుకోవడానికి హాల్ టికెట్ అలాగే మీరు ఒక పెన్ను బ్లూ లేదా బ్లాక్ రెండు పెన్నులు అయితే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒకటి అంటకు పోయినా కానీ ఇంకోటి అయితే అంటుంది కాబట్టి రెండు ఒకే కలర్ టీ రెండు బ్లాక్ పెన్నులైనా రెండు బ్లూ పెన్నులైనా తీసుకొని వెళ్ళండి అలాగే ఇంకోటి వచ్చేసి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మీ ఆధార్ కార్డ్ అయినా ఓటర్ కార్డ్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా పాన్ కార్డ్ అయినా వీటిలో ఏదో ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి జిరాక్స్ అలో చేయరు మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని తీసుకొని వెళ్ళండి ఎవరిటైనా మీటి ఉంటే అందులో మీరు అప్లికేషన్ ఫామ్లో ఏది ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ నేమ్స్ అవి ఆధార్ కార్డులో తప్పు ఉంటే మీ హాల్ టికెట్లో మీ యొక్క ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అటాచ్ చేసి గెజిస్టేట్ ఆఫీసర్ సైన్ చేయించుకోండి మీరు ప్రూఫ్ లాగా మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్తో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే మీరు ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవాలి అటువంటిప్పుడు మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్తో మీరు గెజిస్ట్రేట్ ఆఫీసర్ సైన్ చేయించుకొని వెళ్ళండి ప్లస్ పాయింట్ అవుతుంది మీకు కాబట్టి మీరు ఒక హాల్ టికెట్ పెన్నులు రెండు పెన్నులు బ్లాక్ రెండు పెన్నులైనా బ్లూ రెండు పెన్నులైనా అలాగే మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని ఈ మూడింటిని తీసుకొని వెళ్ళాలి అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్లోకి మీరు గోల్డ్ చైన్స్ వాచెస్ గ్యాడ్జెట్స్ మీ మొబైల్ ఫోన్స్ అలాంటివి ఏమీ అలౌ చేయరు మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా అలౌ చేయరు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళే ముందే మీరు వాష్రూమ్కి అయితే వెళ్ళండి ఎందుకంటే మధ్యలో మీకు వాష్రూమ్ వెళ్ళాలనిపిస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందే వాష్రూమ్కి వెళ్ళండి అలాగే మనకు క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతామంటే ఈడబ్ల్యూఎస్ అలాగే ఓసీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అంటే రెండు వందలకి ఎనభై మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు అలాగే బీసీ వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ మార్క్స్ వస్తే బీసీ వాళ్ళు క్వాలిఫై అవుతారు అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు థర్టీ పర్సెంట్ మార్క్స్ అంటే సిక్స్టీ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటే ఎయిటీ మార్క్స్ బీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే సెవెంటీ మార్క్స్ ఎస్టీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ మార్క్స్ అంటే సిక్స్టీ మార్క్స్ వస్తే వాళ్ళు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవుతారు అయితే ఇక్కడ కొన్ని సలహాలు మరియు సూచనలు అయితే ఇచ్చారు పూర్తిగా తొమ్మిది వందల తొంభై ఏడు కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాటు చేసిన పోలీస్ నియామక మండలి అలా ఇక్కడ కొన్ని సూచనలు ఇచ్చారు అభ్యర్థులు ఒక్కరోజు ముందుగానే తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి మీ ఎగ్జామ్ సెంటర్ని ఒకరోజు కంటే ముందే మీరైతే చెక్ చేసుకోండి అభ్యర్థులను ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు ఎగ్జామినేషన్ సెంటర్లోకి తొమ్మిది గంటల తర్వాత మీకు ఎగ్జామ్ పదికి స్టార్ట్ అవుతుంది మీకు తొమ్మిది గంటల తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేస్తారు చెకింగ్ అంతా చేసి అలాగే ఉదయం పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు మీకు ఎగ్జామ్ పది గంటలకి స్టార్ట్ అవుతుంది మీరు పది ఒకటికి వెళ్ళినా కానీ మీకు ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయరు కాబట్టి మీరు తొమ్మిది ఎనిమిదిన్నర కల్లా మీ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా అయితే కూర్చోండి ఎలాంటి విషయాల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చోండి కాన్ఫిడెంట్గా ఉండండి ఈ ఎగ్జామ్ని ఎలాగైనా క్రాక్ చేస్తాను చెయ్యగలను అన్న కాన్ఫిడెంట్తో ఉండి ఎగ్జామ్ అయితే రాయండి నెగిటివ్ థాట్స్ మైండ్లో పెట్టుకోకండి నెగిటివ్ థాట్స్ ఉంటే మీరు ఎగ్జామ్ అయితే బాగా రాయలేరు నాకు రాదేమో నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయలేనేమో ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి మీరు కాన్ఫిడెంట్గా ఉండి నాకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయండి అలాగే ఇక్కడ మొబైల్ ఫోన్ సెల్యులార్ ఫోన్ ట్యాబ్ ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ బ్లూటూత్ పరికరాలు రికార్డింగ్ పరికరాలు క్యాలిక్యులేటర్ లాక్టేబుల్లు వ్యాలెట్ పర్స్ నోట్స్ ఛార్జర్లు చార్టులు పేపర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు వాటిని పరీక్ష కేంద్రం వద్దకు తీసుకురాకూడదు వాటిని బరితపరిచేందుకు పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేవు ఉండవు సెంటర్స్లలో పోలీస్ శాఖ వారైతే సపరేట్గా వాటిని భద్రపరచడానికి మీకోసం లాకర్స్ అయితే పోలీస్ శాఖ ద్వారా అయితే లేవు కానీ అక్కడ ఉన్న యాజమాన్యం వారు కొన్ని చోట్ల అయితే మీకోసం లాకర్స్ అయితే ఏదో ఒక రూపంలో మీ వస్తువుల్ని భద్రపరచడానికి అయితే ఛాన్స్ వీలుంటుంది మీరు మీ ఫోన్స్ని వీటిని మీ దగ్గరలో ఉంటే మీ సెంటరు మీ ఫోన్స్ని వాచెస్ని అలాంటివి ఏమి తీసుకొని వెళ్ళాకండి లోపలికి ప్యాడ్ కూడా అలౌ చేయరు మీరు ప్యాడ్ కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ప్యాడ్ని తీసుకొని వెళ్ళాకండి నెక్స్ట్ పాయింట్ అభ్యర్థులు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డ్ రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డ్ని తీసుకొని రావాలి మీరు ఎగ్జామ్ సెంటర్ వెళ్ళేటప్పుడు వీటిలో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డ్ రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు అలాగే ఇక్కడ లాస్ట్ హాల్ టికెట్ బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలి హాల్ టికెట్తో పాటు బ్లూ లేదా బ్లాక్ రెండు పెన్నులు తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఈ మూడింటిని తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి ప్యాడ్స్ లోపలికి అలౌ ఉండదు లోపల ఎగ్జామ్ సెంటర్లో మీకు రఫ్ వర్క్ ఇస్తారు రఫ్ షీట్స్ ఇస్తారు మీరు ఎగ్జాము ఎటువంటి తడవాటు లేకుండా కాన్ఫిడెంట్ బీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉండి మీరు ఎగ్జామ్ అయితే బాగా రాయండి ఎవరైతే రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ నెగటివ్ థాట్స్ మైండ్లో నుంచి తీసేయండి బాగా ఎగ్జామ్ రాయండి మీరు బబ్లింగ్ చేసేటప్పుడు ఫోర్ ఆప్షన్స్లలో ఏదో ఒక్క ఆప్షన్ని మాత్రమే పూర్తిగా బబ్లింగ్ చేయండి మీరు రెండింటినీ బబ్లింగ్ చేయకండి మీరు ఎలా బబ్లింగ్ చేయాలి అనే దాని గురించి నేను వీడియో చేశాను ఎలాంటి తప్పులు చేస్తే మీకు ఒక్క మార్క్ కూడా రాదు అనేది కూడా చెప్పాను బబ్లింగ్ చేసే విధానం గురించి వీడియో ఇచ్చాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి చూసి ఎలా బబ్లింగ్ చేయాలి అనేది చూడండి అలాగే మీకు ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ వీడియో కూడా చేశాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను అక్కడి నుంచి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ